ఎన్నికల ముందు జనసేనకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ హైకోర్టు. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తూ కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుతో జనసేనకు భారీ ఊరట లభించింది. దీంతో జన సైనికులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. గ్లాస్ గుర్తు జనసేనకు కేటాయించొద్దని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఫౌండర్ ప్రెసిడెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్లాసు గుర్తును జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించగా హైకోర్టును ఆశ్రయించింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ. తొలుత తాము ఈ గుర్తు కోసం దరఖాస్తు చేశామని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై ఇటీవల ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయగా ఇవాళ ఆ పిటిషన్ను కొట్టేసింది ఏపీ హైకోర్టు. ఎన్నికల ముందు జనసేనకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ హైకోర్టు. గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తూ కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు తీర్పుతో జనసేనకు భారీ ఊరట లభించినట్లయింది. దీంతో జన సైనికులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక గాజు గ్లాస్ గుర్తు జనసేనకు కేటాయించొద్దని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఫౌండర్ ప్రెసిడెంట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి సంబంధించిన తీర్పు వెలువడింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్లైన్లో అందిస్తారు. శివప్రసాద్ చెప్పండి, ఇటు హైకోర్టు తీర్పుతో మొత్తానికి జనసేనకు భారీ ఊరట లభించినట్లేనా? ఎలాంటి అప్డేట్స్? భారీ ఊరట లభించిందని చెప్పాలి రఘు, ఎందుకంటే ఈ గ్లాస్ గుర్తు అనే దాని మీద దాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్ళినటువంటి వ్యక్తులందరికీ నిరాశ, అలాగే పవన్ కళ్యాణ్కి చాలా భారీ ఎత్తున ఊరట అనేది లభించింది. ఎన్నికల వేళ అందులో రేపు ఎల్లుండి నుంచి నామినేషన్స్ జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ తీవ్రమైనటువంటి ఉత్కంఠను భరిస్తూ వచ్చారు ఇంతకాలం పాటు పార్టీకి సంబంధించినటువంటి ప్రతి నేత కూడా. అట్టడిది కోర్టు ఈ రకమైనటువంటి తీర్పు ఇవ్వడంతో అందరికీ కూడా భారీ ఊరట లభించిందనే చెప్పాలి. అంటే ఈ ఎన్నికల్లో చాలా రకాలైనటువంటి మతలబులు, చాలా రకాలైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బలాన్ చోట నుంచి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు అనుకోండి, పవన్ కళ్యాణ్ లాగానే పవన్ కళ్యాణ్ అనే పేరున్నటువంటి ఇంకో నలుగురు వ్యక్తులు కూడా దీంతో పోటీ చేయబోతున్నారు పిఠాపురం నుంచి. అంటే వాళ్ళకి వేరే వేరే సింబల్స్ ఉంటాయి, ఒకళ్ళకి బకెట్ సింబల్ ఉండొచ్చు, లేకపోతే ఒకళ్ళకి డబ్బా సింబల్ ఉండొచ్చు. ఇట్లా దీనికి గాజు గ్లాస్ పోలి ఉండేటటువంటి సింబల్స్ ని తీసుకుంటూ ఎక్కడికక్కడ ఈ రకమైనటువంటి పద్ధతిలో పోటీకి నిలబెట్టాలనేది ఒక ప్రధానమైనటువంటి నిర్ణయంగా తీసుకున్నారు అపోజిషన్ పార్టీస్. కాబట్టి అటువంటివన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో గ్లాసు గుర్తు అనేది వాళ్ళకి రావడం, తమకే దాన్ని ఇస్తూ కోర్టు తీర్పునివ్వడం అనేది చాలా పెద్ద ఊరటనిచ్చిందని మనం భావించవచ్చు రఘు. Thank you very much, Sir.